హలో గాయస్ ఐఎమ్ జీకే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మన ఛానల్లో లో ఒక అన్బాక్సింగ్ అయితే చేద్దాం అదే ఈ ఓరియెంట్ ట్రెండ్స్ థర్టీ సెవెన్ స్టాండ్ ఫ్యాన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ స్టాండ్ ఫ్యాన్ ని అన్బాక్సింగ్ చేయడమే కాదు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో కూడా చూపించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అప్పుడైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ స్టాండ్ ఫ్యాన్ ని అన్బాక్స్ చేసే ముందు మనం ఈ ఫ్యాన్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కలిగిన హై స్పీడ్ స్టాండ్ ఫ్యాన్ అనమాట అంటే ఈ ఫ్యాన్ అనేది ఒక నిమిషానికి రెండు వేల ఒక్కొంద రౌండ్లు అయితే తిరగడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఈ స్టాండ్ ఫ్యాన్ లో వన్ టెన్ వాట్ పవర్ గల మోటార్ అయితే యూజ్ చేయడం జరిగింది అంటే దగ్గర దగ్గరగా ఒక కూలర్ మోటర్ పవర్ తో సమానమైన మోటార్ ని ఈ స్టాండ్ ఫ్యాన్ అయితే యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ థింగ్ ఈ స్టాండ్ ఫ్యాన్ లో ఏరో బ్లేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఏరో బ్లేడ్స్ ఉండడం వల్ల మంచి ఎయిర్ థ్రస్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట అండ్ అదే విధంగా ఈ స్టాండ్ ఫ్యాన్ మనకి నైన్టీ డిగ్రీస్ ఆస్కలేషన్ సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఈ స్టాండ్ ఫ్యాన్ లో మనకి ఫార్టీ సెంటీమీటర్ అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎం స్పీప్ సైజ్ అయితే రావడం జరుగుతుంది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ స్టాండ్ ఫ్యాన్ లో మోటార్ ప్రొటెక్షన్ కోసం అవసరమయ్యే థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అంటే నథింగ్ బట్ మోటార్ వైండింగ్ లోకి వెళ్లే సప్లైలో సిరీస్ లో ఒక థర్మో రెసిస్టర్ ని కనెక్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ థర్మో రెసిస్టర్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఎప్పుడైనా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మన ఇంట్లో ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు గానీ లేదా మన స్టాండ్ ఫ్యాన్ లో బుషల్ కంప్లైంట్ వచ్చినప్పుడు మోటార్ అనేది లోడ్ అయ్యి ఓవర్ హీట్ అవ్వడం జరుగుతుంది అనమాట సో అలా ఓవర్ హీట్ అయినప్పుడు మోటార్ వైండింగ్ అనేది కాలిపోకుండా ఈ థర్మో రెసిస్టర్ అనేది పవర్ ని కట్ ఆఫ్ చేస్తుంది అనమాట సో దానివల్ల మనకి మోటార్ కాలిపోకుండా మోటార్ కి ప్రొడక్షన్ అయితే ఉండడం జరుగుతుంది ఇటువంటి మోటార్ ప్రొడక్షన్ కి అవసరమైన థర్మల్ వవర్లో ప్రొడక్షన్ కూడా ఈ స్టాండ్ ఫ్యాన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బాక్స్ ని సైడ్ కి తిప్పి చూసినట్లయితే ఒక సైడ్ లో మనకి మీరు చూసినట్లయితే ఈ స్టాండ్ ఫ్యాన్ యొక్క ఎంఆర్పి నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయలని అయితే ప్రింట్ చేయడం జరిగింది కానీ ఫ్రెండ్స్ నేనైతే ఈ బిగ్ బిల్ ఇండియాస్ ఆఫర్స్ లో ఈ స్టాండ్ ఫ్యాన్ ని రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకి అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక సైడ్ కనుక తిప్పు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ స్టాండ్ ఫ్యాన్ అయితే మనకి రెండు కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉందనమాట ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లేట్ గ్రే అనమాట ఇప్పుడు మనం తీసుకున్నది బ్లూ కలర్ ఫ్యాన్ తీసుకోవడం అయితే జరిగింది నేను మీకు ఇన్స్టాల్ చేసి ఈ బ్లూ కలర్ ఫ్యాన్ ఎలాగ ఉందో చూపిస్తాను అండ్ అదే విధంగా గ్రే కలర్ ఫ్యాన్ కూడా ఇమేజెస్ అయితే మీకు సైడ్ నుంచి అయితే చూపిస్తాను ఓకే గాయస్ ఈ స్టాండ్ ఫ్యాన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు మీరు చూసారు కదా ఇప్పుడైతే నేను ఈ బాక్స్ ని ఓపెన్ చేసి బాక్స్ లో ఉన్న కంటెంట్ ఏంటో మీకైతే నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సీల్ అయితే కట్ చేయడం జరిగింది ఇప్పుడైతే లోపల ఉన్న ఐటమ్స్ అయితే ఓపెన్ చేస్తాం ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ గాడ్లు ఇవ్వడం జరిగింది అండ్ బ్లేడ్స్ కూడా సెంటర్ ఇవ్వడం జరిగింది మనకి స్టాండ్ ఫ్యాన్ సపోర్ట్ కోసం బాటం బేస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా ఇది వచ్చేసి స్టాండ్ ఫ్యాన్ యొక్క అడ్జస్ట్మెంట్ రాడ్ అనమాట అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోటార్ విత్ నెక్ అసెంబ్లీ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే ఇంతే ఇక బాక్స్లో అయితే ఇంకేమీ లేవు సో ఇక బాక్స్ అయితే పక్కన పెడేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ ని నేనైతే మీకు సీల్ అయితే ఓపెన్ చేసి దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది స్టాండ్ ఫ్యాన్ యొక్క బాటం బేస్ అనమాట ఈ బేస్కే మనమైతే స్టాండ్ ఫ్యాన్ ని ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది టోటల్లీ ప్లాస్టిక్ మేడెడ్ బేస్ అనమాట అంటే మొత్తం ప్లాస్టిక్ తో తయారు చేయబడైతే ఉంది కానీ దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ బాటమ్ బేస్ అయితే అండ్ నెక్స్ట్ థింగ్ ఇది స్టాండ్ ఫ్యాన్ యొక్క అడ్జస్ట్మెంట్ రాడ్ అనమాట ఈ అడ్జస్ట్మెంట్ రాడ్ వల్లే మనం అయితే స్టాండ్ ఫ్యాన్ ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది అనమాట ఫ్రెండ్స్ మీరు గనక ఈ రాడ్ కి కింద వైపు చూసినట్లయితే ఒక థర్టీన్ ఎంఎం బోల్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ బోల్ట్ ని మనం ఓపెన్ చేసుకుని ఈ రాడ్ని అయితే బాటం బేస్ కి ఫిట్ చేసి కింద నుంచి అయితే టైట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ విధంగా మనకి బ్లేడ్స్ కూడా ఇవ్వటం జరిగింది బాక్స్ లో ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇవి ఏరో డైనమికల్ బ్లేడ్స్ అనమాట అంటే ఈ బ్లేడ్స్ కి ఈ రకమైన కర్వుడ్ షేప్ ఉండడం వల్ల ఎయిర్ థ్రస్ట్ అనేది బాగా జనరేట్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఐటెం స్టాండ్ ఫ్యాన్ యొక్క బ్యాక్ సైడ్ గార్డ్ అనమాట మీరు చూసినట్లయితే మనకి పట్టుకోవడానికి హ్యాండ్ గ్రిప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా ఇది ఫ్రంట్ సైడ్ గార్డెన్ అనమాట మీరు చూసినట్లయితే ఈ ప్లేట్ పైన కూడా ఓరియెంట్ ఎలక్ట్రిక్ అని అయితే కంపెనీ లోగో ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా హై స్పీడ్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది ఈ సెంటర్ లో ఇచ్చిన ట్రిమ్ డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు గోల్డ్ కలర్ లో లుక్ అయితే మంచి క్లాస్ లుక్ అయితే రావడం జరిగింది దానివల్ల ఈ గోల్డ్ ట్రిమ్ అనేది యూజ్ చేయడం వల్ల అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఫ్యాన్ బ్లేడ్స్ ని మనం ఫిట్ చేసుకున్న తర్వాత బ్లేడ్స్ అనేవి రన్నింగ్ లో ఫ్రంట్ కి రాకుండా టైట్ చేసుకున్న స్క్రూ అనమాట ఇది క్యాప్ అనమాట ఈ క్యాప్ ఎక్కడ యూజ్ అవుతుందంటే స్టాండ్ కి రాడ్ ఫిట్ చేసుకున్న తర్వాత ఆ సైడ్ లో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ అనేది కనబడకుండా ఈ క్యాప్ అయితే మనం ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ ఇదే మన స్టాండ్ ఫ్యాన్ యొక్క మోటార్ అనమాట ఈ మోటార్ అనేది మనకి రెగ్యులేటర్ ప్యానల్ కి ఫిట్ చేసి అయితే రావడం జరిగింది సో దీన్ని మోటార్ విత్ నెక్ అసెంబ్లీ అనమాట ఫ్రెండ్స్ మోటార్ అయితే చాలా హెవీగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇది వన్ టెన్ వాట్ పవర్ గల మోటార్ అనమాట సో అందుకే ఇది చాలా హెవీగా ఉంది మోటార్ అయితే అండ్ సైడ్ సైడ్లో స్టాండ్ ఫ్యాన్ మనం హైట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టైట్ చేసుకోవడానికి ఒక నాబ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ స్టాండ్ ఫ్యాన్ మనకి రెండు సంవత్సరాల వారంటీతో అయితే రావడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఒక వారంటీ కార్డు కూడా బాక్సులు అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అలాగే ఈ స్టాండ్ ఫ్యాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఏ విధంగా మెయింటెనెన్స్ చేసుకోవాలన్న దాని గురించి ఒక యూజర్ మాన్యువల్ కూడా మనకి బాక్సులు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకే గాయస్ ఇప్పుడు బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే మొత్తం మీరు చూసారు కదా మీకు లేట్ చేయకుండా స్టాండ్ ఫ్యాన్ ఫిట్టింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఒకే గాయస్ ఫస్ట్ మనం బాటం బేస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే స్టాండ్ ఫ్యాన్ వెయిట్ మొత్తం బేస్ మీద ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం బేస్ నుంచి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు గనక బేస్ ని గమనించినట్లయితే మీకు దగ్గర నుంచి చూపిస్తాను మీరు చూడొచ్చు ఈ బేస్ కి మనం అడ్జస్ట్మెంట్ రాడ్ అనేది ఫిట్ చేసిన తర్వాత అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఈ బేస్ కి చిన్న లాక్ లాగా ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా ఈ అడ్జస్ట్మెంట్ రాడ్ మీరు గమనిస్తే దీని కూడా చిన్న గాడి లాగా కింద వైపు అయితే ఇవ్వడం జరిగింది సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ రాడ్కున్న గాడిని ఆ స్టాండ్ ఫ్యాన్ బేస్ కి ఇచ్చిన లాక్ లో కరెక్ట్ గా అయితే సెట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను మీరు చూడొచ్చు ఇప్పుడు ఆ గాడిలో అడ్జస్ట్మెంట్ రాడ్ అనేది పెట్టుకుని నేనైతే బోల్ట్ అయితే టైట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ నా దగ్గర థర్టీన్ ఎమ్ఎం స్పానర్ అయితే ఉంది ఇప్పుడు ఈ స్పానర్ తో నేనైతే బోల్ట్ టైట్ చేసేస్తాను ఫ్రెండ్స్ మరీ ఓవర్ టైట్ అయితే చేయకూడదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఇది టోటల్లీ ప్లాస్టిక్ మేడెడ్ బేస్ అనమాట సో మనం బోల్ట్ ని వాటర్ టైట్ చేసినట్లయితే ప్లాస్టిక్ మేడెడ్ కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో హ్యాండ్ టైట్ వేసుకుంటే సరిపోతుంది మనకి ఓకే ఫ్రెండ్స్ అడ్జస్ట్మెంట్ రాట్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది కానీ మీరు సైడ్ ని చూసినట్లయితే ఈ గాడి అనేది గ్యాప్స్ అనేవి కనబడుతున్నాయి కదా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బాక్స్ లో క్యాప్ అనేది ఇవ్వడం జరిగింది కదా ఈ క్యాప్ అనేది అడ్జస్ట్మెంట్ రాడ్ నుంచి కిందకైతే ఫిట్ చేయాలన్నమాట సో ఈ క్యాప్ అనేది ఫిట్ చేయడం వల్ల మీరు చూడవచ్చు ఎంత నీట్ గా ఉందో ఓకే గాయస్ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ రాడ్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మోటార్ విత్ నెక్ అసెంబ్లీ రెగ్యులేటర్ ప్యానల్ అండ్ మోటర్ కలిపి మనకి ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు దీని అయితే ఫిట్టింగ్ అయితే చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ రెగ్యులేటర్ ప్యానల్ బ్యాక్ సైడ్ స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది కదా ఈ స్క్రూ మీరు చూసినట్లయితే కొంచెం లోపలికి అయితే టైచ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట సో కొంచెం లూజ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ రాడ్ లో ఫిట్టింగ్ అయితే చేసి టైట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే గాయ ఫ్యాన్ కూడా టైట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ గార్డ్స్ ని మనం ఫిట్ చేసే ముందు మీరు కనుక చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ లో మనకి ఒక చెక్ నెట్ అయితే ఇవ్వడం జరిగింది నేనైతే ఫస్ట్ చెక్ నెట్ అయితే లూజ్ చేసుకుంటాను ఓకే ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ గార్డ్ అయితే ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఈ కి పైన కింద రెండు హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా అండ్ అదే విధంగా ఫ్యాన్ మోటార్ కూడా రెండు పోల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన ఈ ని ఆ కి ఇచ్చిన రెండు పోల్స్లో కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ రెండు హోల్స్ అయితే కరెక్ట్గా సిట్టింగ్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మనం ఈ చెక్నట్ అయితే వేసుకుని ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మనం బ్లేడ్స్ని అయితే ఫిట్టింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ బ్లేడ్స్ ని ఫిట్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు ఈ సాఫ్ట్ కి ఒక పిన్ అయితే ఇవ్వడం జరిగింది కదా అండ్ అదే విధంగా బ్లేడ్స్ కూడా ఒక గాడి అయితే ఇవ్వడం జరిగింది మనం ఈ సాఫ్ట్ కి ఇచ్చిన ఈ పిన్ ని ఆ బ్లేడ్స్ కి ఇచ్చిన గాడిలో కరెక్ట్ గా సెట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పుడైతే నేను ఫిట్ చేస్తాను మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ బ్లేడ్స్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు రన్నింగ్ లో బ్లేడ్స్ ముందుకు జరగకుండా మనమైతే ఈ ఫిట్టింగ్ స్క్రూ అయితే వేసుకుని టైట్ అయితే చేసుకోవాలి ఈ ఫిట్టింగ్ స్క్రూ అనేది లెఫ్ట్ సైడ్ అయితే మనం తిప్పాల్సి ఉంటుంది అప్పుడే టైట్ అవుతుంది అంటే ఇది రివర్సల్ ఉంటుంది అనమాట సో అందుకే మనం లెఫ్ట్ సైడ్ అయితే తిప్పి టైట్ అయ్యాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లేడ్స్ అయితే ఫుల్ టైట్ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ గార్డ్ని ఈ సెంటర్ స్ట్రిప్ లు అయితే ఫిట్టింగ్ అయితే చేసేద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫుల్ టైట్ అయితే చేసుకున్నాం లూజ్ అవ్వకుండా ఓకే గాయస్ ఫైనల్లీ స్టాండ్ ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది మీరే చూసారు కదా స్టాండ్ ఫ్యాన్ ఇన్స్టాల్ చేయడం ఎంత ఈజీయో సో ఈ వీడియో చూసి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టాంప్ ఫ్యాన్ కి సప్లై ఇచ్చి అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్ స్టాంప్ ఫ్యాన్ ని ఆన్ చేసే ముందు మీరు గనక మోటార్ సైడ్ లో చూసినట్లయితే ప్లీజ్ రిమూవ్ ద ర్యాప్ బిఫోర్ యూజ్ అని అయితే రాయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ దాని అర్థం ఏంటంటే కంపెనీ వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు ఈ వైట్ కలర్ స్టిక్కర్స్ అయితే ర్యాపింగ్ చేసి పంపిస్తారు కదా సో మనమైతే యూజ్ చేసే ముందు ఈ స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేసి యూజ్ చేయాలని అయితే రాశారన్నమాట వీళ్ళు ఎందుకంటే మనం ఈ స్టాండ్ ఫ్యాన్ ఓవర్ నైట్ అనేది యూజ్ చేస్తాం కదా అంటే ఎనిమిది నుంచి పది గంటల పైనే మనం అయితే కంటిన్యూగా ఈ స్టాండ్ ఫ్యాన్ అయితే యూజ్ చేస్తుంటాం అలాంటప్పుడు మోటార్ నుంచి చాలా హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఆ మోటార్ నుంచి జనరేట్ అయిన హీట్ అనేది బయటికి పోవడానికి మనమైతే వీటిని రిమూవ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట సో నేనైతే ఇప్పుడు ఈ స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టాండ్ ఫ్యాన్ కి సప్లై అయితే చెక్ చేద్దాం ఓకే ఇప్పుడైతే మనం మూడో నెంబర్ స్పీడ్ అయితే పెట్టి చెక్ చేద్దాం సూపర్ ఎయిర్ డెలివరీ అయితే వస్తుంది మనకైతే నలుగురు మనుషులకి రెండు మంచాలకు పెట్టుకున్నా సరే ఫుల్ ఎయిర్ అయితే సరిపోతుంది అంత ఎయిర్ డెలివరీ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఓరియన్ స్టాంప్ ఫ్యాన్ అన్బాక్సింగ్ అండ్ అదేవిధంగా స్టాంప్ ఫ్యాన్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా ఈ వీడియోలో అయితే మీరు చూశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదే విధంగా ఇలాంటి ఇంకెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో మోటివేషన్గా కూడా ఉంటుందన్నమాట అండ్ అదేవిధంగా ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ లైన్ ఆప్షన్లో పెట్టుకోండి ఈ ఆల్ లైన్ ఆప్షన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకైతే నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో అనేది పయనించి అనమాట సో ఓకే గాయస్ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్